ఓట్లు ఓట్లు ఓట్లని ఓ ఆరు నెలల సంధి చిన్నగా నడిచిందా రాజకీయం. టికెట్లు వంచుడు, అలుగుడు గులుగుడు, కండువాలు మార్చుడు, ఈటోళ్ళటు అటోళ్ళిటు మాంచి రంజు మీద ఉండే మా నోళ్ళు జాలదని ఢిల్లీకి వెళ్ళి పెద్ద లీడర్లు వస్తే దుమ్ము దుమ్ము నడిచింది ప్రచారం. హామీలు గ్యారంటీలు మేనిఫెస్టోలతోని ఎంత చెప్పుకోవాలనో గంత చెప్పుకున్నాయి పార్టీలు. ఎవరు ఏం చెప్పింది, ఎవరి కథ ఏంది, మొత్తం ఇన్నర్ పబ్లిక్ వాళ్ళ తీర్పు కోసానికి అంతా తయారైతుంది. పోలింగ్ సెంటర్ కోట్ల మిషన్లు వచ్చినాయి. తెల్లారుడే ఆల్చం 7 గంటలకెళ్లి ఎలికి ఇంకా అంటిస్తూనే ఉంటారు. ఈవీఎం మిషన్లు రసీదులు రూల్స్ పుస్తకాలు ఇచ్చి బస్సులు ఎక్కిస్తే ఎవరు ఏడ డ్యూటీ చేయాలనో అడుకొచ్చిండ్రు. ఫస్ట్ టైం అండి, చాలా ఎక్సైటెడ్ గా ఉంది, బట్ ఐ ఫీల్ గ్రేట్. చాలా సార్లు చేసినాం ఇది, 5th or 6th time. ఓటర్లు లోపలికి రాగానే ఏం చేయాలి, ఏలు కింకు రుద్దాలి, ఓట్ల మిషన్ షార్ట్ ఎట్లా పెట్టాలి, తెలివని వాళ్ళకి ఎట్లా చెప్పాలనేది మొత్తం ట్రైనింగ్ ఇచ్చారు పెద్ద ఆఫీసర్లు. 3 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, 4 సార్లు ఇవాళ కూడా కౌంటర్ పెట్టాం. ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే వి హావ్ అవర్ కౌంటర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రైనింగ్. గట్లనే ఏనన్న మిషన్ సతాయించింది అనుకో, ఆల్చన చేయకుండా ఎంబటే కొత్తది పెట్టేస్తారట. ఈ తాపకు ఈవీఎంస్ అన్ని హెడ్ క్వార్టర్స్ లో పెట్టుకోవడం జరిగింది, రిజర్వ్ ఈవీఎం. సో మొరా ఇస్తే ఇక్కడ నుంచి తీసుకుపోవాలి, గంట సేపు పట్టేది. ఇక్కడ అట్లా లేకుండా మనం ప్రతి సెక్టర్ ఆఫీసర్ దగ్గర కూడా ఈవీఎం పెడుతున్నాము. లోపల బయట సీక్రెట్ కెమెరాలు ఉంటాయి, ఏడేమైతుందో ఎన్నికల సంఘానికి కొత్తగానే ఎరుకయ్యే టెక్నాలజీ పెట్టిండ్రు. గట్లనే ఏమన్నా లొల్లులు అయితే కంప్లైంట్ ఇస్తానికి సీ విజిల్ యాప్ తెచ్చింది ఎన్నికల సంఘము. అది మన ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే చాలు, టయానికి మస్తు అక్కడికి వస్తాం. అది డౌన్లోడ్ చేసుకుని మీరు ఎక్కడైనా క్యాష్ పంచుతున్నారు, లిక్కర్ పంచుతున్నారు, ఇంకో చిన్న ఫోటో తీసుకొని కూడా మీరు ఆ యాప్ ద్వారా మాకు రిపోర్ట్ ఇవ్వచ్చు. విదిన్ 5 మినిట్స్ మనం రీచ్ అయ్యేటట్టు మేము ఈ టీమ్స్ తో ఏర్పాట్లు చేసుకున్నాం. సెంట్రల్ కాడ 144 సెక్షన్ ఉంటుంది, పబ్లిక్ గుంపులు గుంపులు తిరగద్దు, పోలీస్ బలగాలు సితం దిగినాయి, ఏడేమైనా ఊకునే ముచ్చటే లేదట. ఇక లెక్కలు చూస్తే 119 నియోజకవర్గాల 2298 మంది పోటీలు ఉన్నారు, 35,356 పోలింగ్ సెంటర్లు పెట్టి ఓటేస్తానికి, 3,15,00,000 మందికి ఓటక్కుంటే ఆడోళ్ళోట్లే ఎక్కువ ఉన్నాయి. ఇక ఏ లీడర్ కేస్తారో ఏ పార్టీని గెలిపిస్తారో గానీ ఒకటికి 4 మాటల ఆలోచన చేసినాకనే ఓటేయండి.